అసలు పోదు బెదిరిపోతున్నాను. ఏంట్రా ఏంటంటావు ఏంటి? కడుపు పరిచి తల్లుకొచ్చి వస్తుంటాను. ఏంటి ఒంటికలు ఆపుకో. ఆపుకుంటే ఆగడానికి ఏమన్నా బండా బస్స ఒంటికలు ప్రపంచంలో ఎవడ ఆపలేడు. తిని అటు తిరిగి పోసేస్తాను బండి మీద. పోలీసులు అట్టుకుంటారు. పోలీసులు అట్టుకోక్కర్లేదు, నాకు నేను పోసేసుకుంటాను. పోలీసులు అట్టుకునేది మెడ బొక్కలు తీయడానికి. మరి ఎలాగా భయ ఇప్పుడు? ఎలాగంటే మనుషులు పోసుకోవడానికి ప్రత్యేకమైన చోట్లు ఉంటాయి, చూద్దాం. ఆ చోట ఆపట్లేదు, ఇది ఆగట్లేదు. నేను అక్కడొక్కడ పోసుకుంటాను. అబ్బాయి మా అబ్బాయి ఇది అదేనా? ప్రత్యేకమైన చోట్లని అబ్బాయి చెప్పాడు, ఇదే అన్నమాట. ఎత్తు చూసి మరి బొర్రెట్టారు అమ్మాయ. మొత్తం కడుపు బుర్ర ఇక్కడ తీసుకో. ఏంట్రా ఇది? ఏ అరుపు సరిపోలేదా? పెంచమంటావా? అంతే, దాంతో వాళ్ళు బెదిరి పారిపోతారు, మన దోలు తీరిపోద్ది. ఓహో అర్థమైంది. ఏంట్రా నేనంటే నీకు అంత ఏడా కొలవు ఎక్సకాలుగా ఉందిరా. ఎక్సకాలంటావేంటి? పొద్దుటి నుంచి బోరెట్టుకుని బోర ఎండిపోయేలా అరుతుంటే ఒక్కడు రాడు. ఎందుకు వస్తారా? అడవిలో దొరికి ఆకులు అలవలు ఏలు పేరు చెప్తే వాళ్ళకి ఏం అర్థం అవుద్ది? వాటి ఉపయోగాలు ఏంటో చెప్పాలి. ఉపయోగాలు అంటే నీకు తెలుస్తాయి, నాకేడు తెలుస్తాయి. దాంతో వాళ్ళు అగ్గిత్తుకొస్తారు. ఆహా అర్థమైపోయింది, ఇప్పుడు చూసుకో అబ్బాయి. చిత్రంగా ఉంది, సరుకు మొత్తం చిటికలో అమ్ముడైపోయింది అబ్బాయ. మరి అందులోనే ఉంది మావా కిటుకు. బల్లే కిటుకు అబ్బాయ, ఇంతమంది బలహీనం కళ్ళు ఉన్నారని తెలిస్తే అడివి మొత్తం పిక్కొచ్చి ఇక్కడ ఎట్టేసి వాళ్ళం. డబ్బులే డబ్బులు, డబ్బులే డబ్బులు. ఏడ్రా రాజు, మాయదారి మూలికలు దిక్కుమాల ఏర్లు తెచ్చి కబుర్లు చెప్పి అమ్మేశారా? తప్పుడు సరుకు కాదు కాబట్టి ధర్మంగా అమ్ముడుపోయింది. అదే నీలా దొంగ సరుకు అమ్మాలంటే కొంచెం కష్టమే అవుద్ది. ఊరుకోమంటావేంటి? ఏ దుబ్బుకొచ్చిన దొంగ గంజా యాకుల్ని సర్కార్ వాళ్ళకి తెలియకుండా అట్టు అపారం కింద గోసిల్లోను సంకల్లోను గజ్జల కింద ఇట్టు అమ్మేశారు. నువ్వు కూడా అనవసరంగా మిమ్మల్ని కదిపాను. అర్థమైంది కదా, పోలీసులు వస్తారు, వెళ్ళి పని చూసుకోపో. నువ్వు బండి తీరా. ఏంటబ్బాయ్ బండి తీయమంటావు? వెళ్ళదండిరా. వెళ్ళొద్దని కాదు, ఏదో పోలు డబ్బులు సంపాదించాం కదా, కొంతసేపు జలసా చేసుకుని అప్పుడు వెళ్దాం. ఏ కంగారండి? తప్పదంటావా? తప్పదంతే. ఈడెక్కడ? ఏ మావా, రే నరసింహావా. అబ్బాయా రే, ఏంట్రా దసరాకి యాసం కట్టినట్టుగా ఈ ఎలుగు బండి యాసం ఏంట్రా? ఎలుగు బండి అంటావేంటి? ఎండకి వానకి చలికి ఒక కాపు కాసుకుంటుందని. సర్లే నా బట్టలకేం కానీ ఈ బట్టల్లో నువ్వు దగదగదగదలు ఆడిపోతూ పెళ్లి కొడుకులో ఉన్నావు అబ్బాయ. నిజంగానా? ఆ పెట్టి జోషి ఓడి చెప్పినట్టు లచ్చిందేవి దిగి రావటమే ఆలస్యం. అబ్బాయ్ అబ్బాయ్, ఇక్కడ ఏ పెట్టలను కొడుతున్నారు, మనం కూడా ఉన్నాలి, కొట్టి వెళ్దాం రా. సరే. అబ్బా ఎంతసేపు గురి చుట్టావు, నీకు అసలు షూటింగ్ వచ్చారాదా? తెలియనివి తెలిసినట్టుగా ఫోజ్ కొట్టడం కరెక్ట్ కాదేమో నా ఉద్దేశం. ఏమంటావు వికి? ప్లీజ్. ఓకే ఓకే, ప్రొసీడ్. మీరే నిరుత్సాహపడక్కర్లేదు, మొదట్లో అందరూ అలాగ ఫెయిల్ అవుతారు. సాయంత్రం వరకు టైం ఉంది, ఎటు గుండు 10 రూపాయలు కదా, మళ్ళీ ట్రై చేయండి. అదే సి ఐష్, గురి తప్పి నవ్వుల పాలు కావటం కంటే నాలాగా సైలెంట్గా ఉండటమే బెటర్. ఏంటి మళ్ళీ షూట్ చేసేద్దామనే? దీనికంటే వాడిని అడిగి ఆ బెలూన్ తీసుకుని 2 చేతులతో నొక్కి ఫాట్ మనిపిస్తే బెటర్. గ్రేట్ షూటర్. ఏమండి, ప్రయత్నించే వాళ్ళని ఉత్సాహపరచాలి కానీ ఇలా నిరుత్సాహపరచకూడదండి. ఏమండి, మీరు కొట్టాలనుకుంటున్నారు కదా, ఇప్పుడు ప్రయత్నించండి. ప్రయత్నించండి, కొడతారుగా మీరు. మరేం పర్వాలేదండి, మీతో నేను కొట్టిస్తాను కదండి. కొట్టండి, దెబ్బకు పగిలిపోలు. ఇదే తప్పు, ఇక్కడ ఇలా పైకెత్తండి, ఈ చేయి కొంచెం దగ్గర లాక్కోండి. అంతే,
ఇప్పుడు మీరు ఏ బుడగను కొట్టాలనుకుంటున్నారు? బ్రెడ్ బలూన్. ఊపిరి బిగించండి. కొట్టండి. పగిలింది. ఇదిగోండి. మళ్ళీ కొట్టండి. తీసుకోండి. కొట్టండి. ఈ పక్కనే అడవిపల్లి ఉంది కదండి, ఆ దగ్గర గూడులో ఉంటుంటాం. ఇంతకీ మీరు? నా పేరు ఐశ్వర్య. ఐఎమ్ వికీ, ఐష్ ఫియాన్సీ. పిన్నిసా సంప పిన్నిసా బొందు పిన్నిసా పిన్నిస్ కదా ఫియాన్సీ. ఏంటంటాడు ఫియాన్సీ అంటే మా ఐశ్వర్య కాబోయే మొగుడు. ఆహా, అదేంటండి కాబోయే పిల్ల పాప ఓడిపోతుంటే ఇట్టాడు పరాసుకెళ్ళండి, మీకు చాలా తప్పండి. వెల్ సెడ్. వాట్ వికీ, మొత్తం మీద రాజు నీకో పాఠం నాకో పాఠం నేర్పాడు కదూ. సో ఐషు, ఈ విక్టరీకి మాకందరికి పార్టీ ఇవ్వాలి నువ్వు. రాజు 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 రాజు. ఓకే ఓకే, ఇప్పుడు నన్ను గెలిపించిన రాజు ఏమడిగితే అదిస్తాను. చెప్పు రాజు, ఏం కావాలి నీకు? నాకేంటి, చాయ్ ఇప్పించండి చాలు. సో సింపుల్, కమ్ ఆన్ బాబు, ఇట్రా అందరికి చాయ్ ఇవ్వు, తీసుకోరా. మీరు తీసుకోండి సార్ చాయ్. అండ్ చీప్ గా ఈ చాయ్ని చీచి అంటారా సార్? ఈ చాయ్ గొప్పతనం మీకేం తెలుసు సార్? ఏమండి, రేపే నిశ్చితార్థం, మీరు తప్పకుండా రావాలి. ఇదిగో నా అడ్రస్. రేపు మాకండి ఇల్లు పడద్దులే ఉందాం, తప్పకుండా వస్తాం అండి. వచ్చేస్తాం అండి. చాలా మంచి అమ్మాయిలా ఉంది. ఏంటంతా ఎంత ఎంతగా ఉంది, అమ్మాయి గారు ఇల్లు ఇదేనంటావా? మరి కాదేంట్రా, ఊరుకో. ఐశ్వర్యం గారు ఎక్కడుంటారు తెలుసా అండి? సారీ, నమస్కారం అండి. నమస్కారం, మర్చిపోకుండా వచ్చినందుకు థ్యాంక్స్. భలేవారే, మీరంత అభిమానంతో పిలిస్తే రాకపోవడం అమర్యాద కదండి. థ్యాంక్ యూ. నేను మీకోసం అని. నా కోసం? ఏదో చిన్న. ఏంటి, ఏదో సంకోచిస్తున్నావు? మీకు నిశ్చితార్థం కదా అని ఒక చిన్న కానుక తీసుకొచ్చాను. నా కోసం కానుక తెచ్చావా? ఏంటిది, ఏదిది? హాయ్ ఆయుష్. నమస్కారం అండి. ఓ, ట్రైబల్ టైగర్. ఏదో మాట వరుసకు పిలిస్తే నిజంగానే వచ్చేసావే. ఆ బై ది వే, నువ్వెప్పుడు తినని వెరైటీ ఫుడ్ దొరుకుతుంది, కిందకెళ్ళి బాగా లాగించు. ఓకే ఆయుష్, నీకోసం వండర్ఫుల్ గిఫ్ట్ తెచ్చాను. ప్యారిస్ నుంచి స్పెషల్గా ఆర్డర్ చేసి మరీ తెప్పించాను. థ్యాంక్ యూ, నేను తర్వాత పెట్టుకుంటాను. ఓకే వికీ. ఓ వన్ సెకండ్, ఎక్స్క్యూజ్ మీ, తొందరగా రెడీ అవ్వు. ఏది నువ్వు తెచ్చిన గిఫ్ట్? అబ్బే అది దాన్నే ఉందిలేండి. రాజు ఇవ్వు ప్లీజ్. ఇది పుష్కరానికి ఒకసారి పూసే అపురూపమైన అడుగు పువ్వు అండి. ఇది ఎక్కడుంటే అక్కడ సువాసన వెదజల్లుతూ ఉంటుంది. ఇది ఇంట్లో ఉండటం శుభం అని అంటుంటారు. అయినా మీలాంటి గొప్ప వాళ్ళకి ఇది. అవేం మాటలు రాజు, కానుక విలువ ఇచ్చే మనసుని బట్టి ఉంటుంది, కానీ దాని ఖరీదుని బట్టి కాదు. నాకు ఈ వెళ్ళ వచ్చిన అన్ని గిఫ్ట్స్లోకి ఇదే బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఐషు, ఫంక్షన్ టైం అవుతుంది, కమ్ ఆన్. రాజు మీరు వెళ్ళండి, నేను వెళ్ళిపోతాను. ఏ వికి, ఏమిటిది? వెరైటీ రొమాన్స్ అవతలి నిశ్చితార్థం జరుగుతుంటే ఏమిటి అల్లరి? ఇలాంటప్పుడు థ్రిల్లింగ్ గా ఉంటుంది, అది ఎంగేజ్మెంట్, ఇది ఎంటర్టైన్మెంట్. రేపు నీకు పెళ్ళి కూడా ఇంతేనా? ఇంట్లో ఫుడ్ ఉంది కదా అని హోటల్కి వెళ్ళటం మానేస్తాం? ఏమండి, ఏంటండి ఇది? ఎవరా నేను లోపల పంపించింది? ఎవరైతే వెళ్ళండి, అవతల పెళ్లి చేసుకోబోతు ఈ కకృతి పనులు ఏంటండి? నువ్వెవడో నాకు చెప్పడానికి? ఏమండి, ఓ మంచి మాట చెప్పడానికి ఎవరైనా పర్వాలేదండి. పెళ్ళి అంటే ఓ ఆడది మగాని నమ్మి వాడితో జీవితాంతం కలిసి నడవటానికి సిద్ధపడేటండి. అటువంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా పాపం అండి. ఆనందమైనా బాధ అయినా అట్టండి వాళ్ళతో పంచుకోవాలి, కానీ ఇలా దొరికిన వాళ్ళతో మా టంగు లేదు గింగు లేదు. ఏమండి, మీరు మనవాడే అమ్మాయి గారు, బంగారు బొమ్మ అండి, మంచి మనసున్న మాలక్ష్మి. అట్లాంటి అమ్మాయికి అన్యాయం చేయటం చాలా తప్పండి. జరిగింది నేను ఎవరితో అన్నండి, ఎందుకంటే ఈ విషయం గురించి అమ్మాయి గారికి తెలిస్తే ఆడు మనసు విలువలాడిపోద్దండి.
అందుకని నా మాట విని ఐదేదో అయిపోయింది. ఇక నుంచైనా ఇట్టండి కుర్తు పనులు మానేసి కట్టుకోబోయే మనిషిని మీ తోడు కావాలనుకునే అమ్మాయి గారిని గుండెలో పెట్టుకుని చూసుకోండి. చనువు తీసుకుని ఇట్లా చెప్పానని తప్పుగా అనుకోకండి, ఉంటానండి. ఏమండి, మగాడు అనిపించుకోవడం గొప్ప కాదండి, మంచి మూడు అనిపించుకోవడం గొప్ప. నా ఒక్కగానక్క కూతురు ఐశ్వర్యకి నాకు మిత్రుడు ఆప్తుడు అయిన విక్రమ్ ఇండస్ట్రీస్ అధినేత జయరాజ్ ఏకైక కుమారుడు చిరంజీవి విక్రమ్తో నిశ్చితార్థం జరుపుతున్నాం. అదేంటి అక్కడ ఉంగరం తొడక్కుండా ఇటు వచ్చేస్తున్నారు? అదే మరి పెద్దోడిని కదా, నా కాళ్ళకి దండం పెట్టుకుని ఆశీర్వాదం తీసుకోవడానికి. మంచి మనసు. నన్ను పెళ్లి చేసుకుంటావా? ఓ ఆడపిల్లగా నా జీవితంలో అతి ముఖ్యమైన నిర్ణయం తీసుకునే క్షణం ఇది. అందుకే మనసు విప్పి నోరు తెరిచి అడుగుతున్నాను, నన్ను పెళ్లి చేసుకుంటావా? ఐషు, ఏమిటిది, నీకు మతిపోయిందా? స్పృహలోనే ఉన్నావా? స్పృహలో ఉన్నాను కాబట్టే ఈ నిర్ణయానికి సిద్ధపడ్డాను. డోంట్ టాక్ నాన్సెన్స్. ఒకసారి వెళ్ళారా? ఐషు, అతను నిన్ను మాయలో పడేశాడు. ఏమిటి తొందరపాటు నిర్ణయం? పేదవాడిని జాలేస్తే వేలివచ్చు లక్షలివచ్చు, కానీ డాడీ, ఆడపిల్ల పెళ్ళప్పుడు మగవాడి చెయ్యి ఎందుకు పట్టుకుంటుందో తెలుసా? ఆ చెయ్యి జీవితాంతం తనని కాపాడుతుందని, తనకు తోడుగా ఉంటుందని. నిన్న నేను ఓడిపోతున్నప్పుడు విక్కి నన్ను వేళాకోళ్ళ చేశాడే గాని ఎన్కరేజ్ చేసి ఇన్స్పైర్ చేయాలనుకోలేదు. రాజు నా చెయ్యి పట్టుకుని నన్ను గెలిపించడానికి ప్రయత్నించాడు. నాతో పెళ్లికి ముందు మరో ఆడదాంతో అడ్డదారి తొక్కడానికి సిద్ధపడ్డాడు విక్కి. అది తప్పు, పెళ్ళ నిబంధం పవిత్రమైందని నచ్చ చెప్పడానికి చూశాడు రాజు. అవకాశం దొరికింది కదా అని ఏదో నాలుగు నీతి కౌరులు చెప్పాడు. అదేదో పెద్ద గొప్ప క్యారెక్టర్ అనుకుంటే ఎలా? పెళ్లికి ముందు పరాయి ఆడపిల్లల్ని ముద్దులు పెట్టే నీ నీచత్వం నీ క్యారెక్టర్ కంటే 1000 రెట్లు గొప్పవాడతను. ఇప్పుడు చెప్పు నాన్నా, బ్రతుకంతా భద్రంగా నీ బిడ్డని చూసుకోగలిగిన మనిషి ఇద్దరు ఎవరో నువ్వే చెప్పు. కానీ అతనికి ఏముందని? చాలా మంది దగ్గర లేని మనసుంది నాన్న. డబ్బు మన దగ్గర ఉంది, చదువు నా దగ్గర ఉంది, ఎవరి దగ్గర లేని మంచి మనసు తన దగ్గరుంది. ఇదంతా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నాను. చెప్పు, నన్ను పెళ్లి చేసుకుంటావా? అక్క, మన పెట్టి చేతకు ఆయన చెప్పాడు కదా ఆకాశం నుంచి నీ కోసం వచ్చిందే వస్తాదని. ఇదైతే కాదని కొప్పేసుకో రాజు. చెప్పు. మా అమ్మ అయ్యా అంటే నేను ఊవే.